హలో వ్యూవర్స్, సుధామ ఛానల్కి స్వాగతం. నేను ఈ సమాజానికి భయపడకు అన్న విషయం మీద చెప్తున్నాను. అంటే భయపడాలి అంటే భయపడాలి, కానీ అతిగా భయపడకూడదు. మనం కరెక్ట్గా ఉన్నంతసేపు ఎవరికీ భయపడకూడదు, అది నా పాలసీ. మన జీవితం మనకే సొంతం కదా, జీవన విధానం సమాజానికి ఒప్పేలాగా ఉండాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి. ఎవరికోసమో మన జీవితం నరకం చేసుకోకూడదు. అలాగని విచ్చలవిడిగా ఉండకూడదు. ఈ విషయాలు అర్థమైతే జీవితం సాఫీగా ఉంటుంది. నా జీవితంలో ప్రధాన శత్రువు ఈ సమాజం సంఘమేనండి. ఈ అంటే ఈ సంఘము సమాజం గురించి చాలా ఆలోచించి చాలా యుద్ధం చేశాను. ఒంటరిగా కూర్చుని ఏడ్చాను, భయపడ్డాను, బాధపడ్డాను. ఇప్పుడు ఈ సంఘాన్ని సమాజాన్ని జయించాను. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలతో నాకు అవసరం లేదు. నేను కరెక్టే అని అనుకున్నప్పుడు ఎవరి అభిప్రాయాలతో నాకు పని లేదు. ఈ సమాజం చాలామందికి శత్రువు అని అంటే అనుకునేవారు చాలామంది ఉంటారు. ఎవరికి దోచింది వారు, ఎవరికి నోటికి వచ్చింది వారు అనేసేవారు ఉంటారు. వారికి పోయేదే ఉంది, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా అనేవారు అంటనే ఉంటారు. ఎప్పటికీ అనే నోటికి అడ్డుకట్ట అదుపు ఉండదు కదా. అందుకని సమాజానికి నచ్చని పని చేయకూడదు అంటే అంటున్నా నేను. మనస్సాక్షి మనకు క్షమించదు, మనకు నచ్చని పని చేయొద్దు. కానీ సమాజానికి ఒప్పే పనే చేయాలి. ఎప్పుడు కూడా మనసు చెప్పిన విషయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఎవరి కోసమో సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు. మన అవసరం ఉంటే ఖచ్చితంగా మన కోసం వస్తారు, అవసరం తీరాక వదిలేస్తారు. అది అంటే ఇంత స్వార్థపూరిత సమాజం అయినా అది స్వార్థం కాదు, అది అందరిలోనూ ఉంది. ఈ తరహాగా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, భయాలు వస్తాయి. ప్రతి చిన్నదానికి పెద్దదిగా ఆలోచిస్తారు. పదే పదే ఆలోచనలతో మనసుకు అంటే అంతుపట్టనిదిగా తోస్తుంది. మనకు మనని డిప్రెషన్లోకి పడేస్తుంది, ఏం చేయాలో తెలియని స్థితిలోకి నెట్టివేస్తుంది. కష్టాలు అనేవి జీవితంలో వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఒంటరిగా వేగిపోవాల్సిన సమయాలు ఎన్నో ఎన్నెన్నో. మనకు ఎన్ని అవకాశాలు అంటే మనం ఎన్ని అవకాశాలు కోల్పోతామో ఇన్ని జరిగినా జరుగుతున్నా వాటిని పెద్దగా పట్టించుకోకండి. మనకు అవకాశాలు వచ్చినా వచ్చి వెళ్ళిపోయినా మనం అయ్యో ఈ అవకాశాన్ని మనము వినియోగించుకోలేదని మనం ఎప్పుడు కూడా బాధపడద్దు, వదిలేయాలి అంతే. అందరికీ సహజం ఇది. సముద్రానికి ఆటుపోట్లు ఉన్నట్టే మనిషికి కష్టాలు నష్టాలు అంతే సహజం. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఎన్నో అవకాశాలు చేజారినా ఇంకా ఎన్నో ఉన్నాయని మనం అనుకోవాలి. చేజారిన గతాన్ని తలచుకోవద్దు, ఎందుకంటే మనము రేపటి భవిష్యత్తుపై ఆశలతో జీవించాలి. ఇది మనం భవిష్యత్తు మీద ఆశ ఉంటేనే మనకు బ్రతుకు మీద తీపి ఉంటుందండి. మనము భవిష్యత్తు గురించి మనము ఆశ లేకపోతే మనం ఇప్పటితోనే ఈ జీవితం ఆగిపోతుంది. మనము నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు ఏదో అన్వేషించాలి, ప్రయత్నించాలి. అప్పుడే జీవితం మీద ఒక అందమైన ఊహ ఉంటుంది మనకు. ఆ ఊహలో బతకడం నేర్చుకోవాలి. మనము ఆ ఊహలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే ఆశాజీవి కదా మనిషి. ఆశ లేకపోతే జీవితము
ఏదో వ్యర్థంగా తోస్తుంది. అదండి నా ఈరోజు ఆలోచన. మీతో వ్యూవర్స్తో పంచుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఓపిక్గా నా మాటలు వింటున్నందుకు ఉంటానండి. బాయ్.